హాయ్ హలో పొలిటికల్ మోటివేషనల్ బిజినెస్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. ఎవ్రీబడి అంటే ఏదో ఒక టైంలో ఏదో రకంగా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఒకటి డిస్కస్ చేద్దామండి. ఏంటి అని అంటే కొంతమంది లైఫ్లో చాలా ఫాస్ట్గా గ్రో అవ్వాలని అనుకుంటారు. థింగ్స్ వాళ్ళకి ఏ విధంగా ఎదురవుతాయి అని అంటే ఏ విధంగా వెళ్ళినా కూడా అది వాళ్ళకి తెలియకుండానే ఒకటి అనుకుంటారు, ఒక పాజిటివ్ అనుకుంటారు, బట్ వెంటనే నెగిటివ్ తగులుతుంది. సెకండ్ ఏదో అనుకుంటారు, సరే ఇది వర్కౌట్ అవ్వట్లేదు ఇంకో దానికి వెళ్దామని. అలా ప్రతిసారి ప్రతి చోట తెలియకుండానే ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అది ఓవర్కమ్ చేసుకోలేక కొంతమంది ఫ్రస్ట్రేట్ అయిపోయి కళ్ళమంట నీళ్లు పెట్టుకుని, అంటే ఎవరిని నిందించలేము, తప్పు మాదే, మేమే ఇలా చేసుకున్నాము అని తిరిగి వాళ్ళకు వాళ్ళు క్వశ్చన్ చేసుకొని వాళ్ళకు ఉండేటువంటి ఎనర్జీస్ మొత్తం డ్రాప్ చేసుకొని నిజంగా వాళ్ళ ఆ ఫ్రస్ట్రేషన్ తోటి మిగిలిపోయి, అంటే ఎవరిని ఏం అనలేక ఒక చోట కూర్చొని రూమ్లో ఉండిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ముందుకెళ్ళడానికి ఆలోచనలు పెట్టుకొని ఉండేటువంటి వాళ్ళు, అంటే వాళ్ళు పాపం ఎవరితోనూ షేర్ చేసుకోలేరు. చాలామంది ఉన్నారండి ఇట్లా. ఇది గనక ఇటువంటి ప్రాబ్లంతో ఎవరెవరు ఫేస్ చేస్తున్నారని ఎవరన్నా పొరపాటున అట్లా టచ్ చేసి అడిగితే బోరుమని ఎయిట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్పుకోవడానికి రెడీ అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ప్రాబ్లమ్స్ చెప్పుకోలేరు కానీ ఫేస్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి రిలీఫ్ ఉండేలాగా ఎప్పుడూ బాడీలో ఒక మోటివేషన్ ఉంటూ ఉండాలని ఈ వీడియోలో ఏం చెప్తారు? మీరు ఒక మాట అన్నారు, తప్పు మేమే చేశాము అనేటటువంటి బాధలో కూరుకుపోతారు. అక్కడ వాళ్ళు చేసే తప్పు అది. ఓకే, తప్పు నాదే అనే యాక్సెప్టెన్స్లోకి వస్తారు. రావాలి, వచ్చినప్పుడు ఆ యాక్సెప్టెన్స్ నుంచి ఇప్పుడు నది చూడండి. నదిని మనము అలా పైనుంచి గట్టు నుంచి చూస్తుంటే దాని ప్రవాహం కానివ్వండి, దాని ఇది కానివ్వండి, అద్భుతంగా కనిపిస్తుంది మనకి. బట్ దాంట్లో దిగి చూద్దాం అనుకున్నాం అనుకోండి, లోతు ఎంత ఉంటుంది అనేది లోపలికి వెళ్ళిన తర్వాత కానీ తెలియదు. ఒకవేళ సడన్గా ప్రవాహం ఎక్కువైపోయిందంటే ఆ ప్రవాహంతో కొట్టుకుని వెళ్ళిపోతాం. కొన్ని చూసి ఆనందించాలి, ఒడ్డున ఉండి ఆనందించాలి తప్ప దిగి చూడాలనుకోవద్దు ఎప్పుడు కూడా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, తప్పు నాదే అనేటువంటి నేనే తప్పు చేశాను అనేటటువంటి భావనతోటి అపరాధ భావంలోకి వెళ్తారు వాళ్ళు. అవును, అది చేయొద్దు. ఎస్ ఐ హావ్ డన్ మిస్టేక్, ఐ డిడ్ ఏ మిస్టేక్, నేనే తప్పు చేశాను, మైనే కియా గలత్, నేను చేశాను. యాక్సెప్టెన్స్ ఉండాలి, ఇది నా యొక్క పరాజయము, ఇది నా యొక్క చేతగానితనము. నేను దీని మీద అవేర్నెస్ లేకుండా ఉండడం అనేది నేను చేసినటువంటి తప్పు అని ఒకటి యాక్సెప్టెన్స్లోకి వచ్చిన తర్వాత ఆ యాక్సెప్టెన్స్ని ఫస్ట్ ప్రేమించండి. ఓకే, అంతేగాని అంటే ఏంటి, ఆ నదిని అలా చూడండి, ఒడ్డున నిలబడి అద్భుతం కనిపిస్తుంది మీకు అక్కడ. దీంట్లోకి దిగారనుకోండి దాంట్లో కొట్టుకుని పోతారు. ఆ దుఃఖంలోకి వెళ్ళకండి యాక్సెప్టెన్స్ నుంచి, బయట నుంచి చూడండి మీరు. ఎస్ నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, ప్రతి ఒక్కళ్ళు నన్ను ఎందుకు మోసం చేస్తున్నారు, ప్రతి ఒక్క చోట నేను ఎందుకు ఫెయిల్యూర్ అయిపోతున్నాను, నన్ను ఎందుకు కార్నర్ చేస్తున్నారు అని అంటే మీలో ఏ క్వాలిఫికేషన్స్ మిస్ అయినాయో ఒక్కసారి చెక్ చేసుకోండి. నిస్సహాయత, ఏ విషయంలో నిస్సహాయతగా ఉన్నారు? వాళ్ళు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే తిరిగి కౌంటర్ ఇవ్వలేనటువంటి నిస్సహాయతలో ఉన్నారా? లేదు, వాళ్ళు మీకంటే తెలివిగా ఆలోచిస్తూ ఉంటే, వాళ్ళు ఆలోచన విధానం కరెక్ట్ అయి ఉన్నా కూడా, అది స్ట్రాంగ్ అని తెలిసినా కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు వెళ్ళి దెబ్బతింటున్నారా? అది ఎందుకు ఆలోచించరు? లేదు, వాళ్ళు నాకంటే శక్తివంతంగా ఉన్నారు, నేను వాళ్ళని క్యాచ్ చేయాలి అని అంటే నేను ఎలాంటి జ్ఞానాన్ని నేను తెచ్చుకోవాలి, అంటే ఎలాంటి అబ్జర్వేషన్ నా దగ్గర ఉండాలి, ఎలాంటి డెసిషన్ నేను తీసుకుంటే వీళ్ళని ఢీకొంటాను అనేటటువంటి ఒక అనాలసిస్ మీలో ఉందా లేదా? లేదు, నేనే తప్పు చేశాను అనేటటువంటి దిక్కుమాలిన ఆ నైరాశ్యంలోకి వెళ్ళిపోవడం, ఆ ఏడుపులోకి వెళ్ళిపోవడం, దుఃఖంలోకి వెళ్ళిపోవడమే మీరు చేసేటటువంటి భయంకరమైనటువంటి తప్పు. అదే మీ ఫెయిల్యూర్. అసలు ఫెయిల్యూర్ మీరు చేసేటటువంటి పనులు కాదు నాగరాజు గారు. అవర్ థింకింగ్ ఈజ్ అవర్ ఫెయిల్యూర్. ఎస్, మనం ఏ విధంగా అయితే మనం ఆలోచిస్తున్నామో, చేతగానితనం గురించి ఆలోచిస్తున్నామో, ఓడిపోయిన దాని గురించి దుఃఖిస్తున్నామో, ఇంకా నేనేం చేయలేను, నా ఎనర్జీస్ మొత్తం ఇంకా ఖర్చు పెట్టేశాను, నాకు అయిపోయినాయి అని చెప్తున్నామో, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అక్కడే అయిపోయింది, ఇంకా మీరు పైకి లాగడానికి ఎక్కడ ఛాన్సెస్ ఏమి ఉండవు. అదే నేను, ఎస్ నేను ప్రతిసారి ఓడిపోతున్నాను రభై, ఎక్కడ ఓడిపోతున్నాను,
ఏ విషయంలో ఓడిపోతున్నాను. వాడు చూపించేటటువంటి దరిద్రమైన ప్రేమగొట్టు విషయాలకు వినేసి వాడు మోసం చేస్తున్నాడని తెలిసిన ప్రతిసారి వాడు పూసేటటువంటి బిస్కెట్ మీద క్రీమ్ బిస్కెట్ ఆ బిస్కెట్ మీద పూసే క్రీమ్కి కక్కుర్తి పడుతున్నానా నేను? వాడికి నేను బానిసనైపోతున్నానా వాడు చెప్పేటటువంటి మాటలకి? వాడు చెప్పేటటువంటి మాటలకి ఎట్టి పరిస్థితుల్లోనూ సాక్ష్యం లేదు, ఎట్టి పరిస్థితుల్లో నిజం లేదు. వాడు కేవలం నన్ను నమ్మించడం కోసమే వాడు బతిమలాడుకుంటున్నాడు, నన్ను పొగుడుతున్నాడు, లేకపోతే ప్రేమిస్తానని చెప్పేసి అని ఆ యొక్క మాయలో నన్ను ముంచేస్తున్నాడు, లేకపోతే ఆమె మాయలో నన్ను ముంచేస్తుంది. ఆమె నన్ను ఇలా చేస్తుంది, మాట్లాడితే ప్రేమిస్తుంది, ప్రేమిస్తున్నానని చెప్తుంది, కానీ ఆ ప్రేమలో వాస్తవం లేదు అనేటటువంటి వాస్తవానికి మీరు ఎప్పుడైతే వస్తారో. అలాగే ఒక నా ఇంట్లో ఇంతమంది ఉన్నారు, వీళ్ళతో నేను గెలవలేకపోతున్నాను, వాళ్ళు విపరీతమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్ తోటి ఉన్నారు, నెగిటివ్ యాటిట్యూడ్ తోటి ఉన్నారు, లేదు వాళ్ళు కరెక్టు, నాలో ఏమన్నా నెగిటివ్స్ ఉన్నాయా, లేదు వాళ్ళే నెగిటివ్గా ఉన్నారు, హౌ టు ఓవర్కమ్? నాకే బలం కావాలి, నా వాళ్ళ బలం కావాలా, లేదా నేనే జ్ఞానం పెంచుకోవాలా, నాలో ధైర్యం పెంచుకోవాలా, నాలో ఏ యాటిట్యూడ్ని నేను డెవలప్ చేసుకోవాలి, ఏ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే వీళ్ళ నుంచి ఓవర్కమ్ అవుతాననే ఆలోచన ఎందుకు లేదు? చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్పేటటువంటి మాటలు నాకు కోపం తెప్పిస్తాయి. నాగరాజ్, అమ్మో అసలు మీరు ఏమన్నా చేయండి వాళ్ళతో గెలవలేమంటారు. చాలా పొరపాటు నాగరాజ్ గారు, నేను గెలవాలి అని కూర్చోండి, ఆటోమేటిక్గా సమస్యకి సంబంధించినటువంటి పరిష్కారాలు మీ ముందు ఆవిష్కృతమవుతాయి. అవి గమనించేటటువంటి శక్తిని తెచ్చుకోండి, అవేర్నెస్ తోటి ఉండండి, జ్ఞానంతో ఉండండి, ఖచ్చితంగా వాటిని అందిపుచ్చుకుంటారు. మీరు అందిపుచ్చుకున్న ప్రతి నిమిషం నుంచి గెలుపు మీదే. అక్సెప్టెన్స్ దుఃఖాన్ని తీసుకురాకూడదు, అక్సెప్టెన్స్ అవేర్నెస్ని తీసుకొని రావాలి. అవును, ఎప్పుడైతే మీరు అవేర్నెస్లోకి వెళ్తారా దుఃఖంలోకి వెళ్తారా, దుఃఖంలోకి వెళ్ళారా ఓటమి మీది, అవేర్నెస్లోకి వచ్చారా ప్రతిదీ గెలుపు మీదే. ఆలోచించండి, చేసేటటువంటి తప్పు ఎక్కడ ఉంది? యాక్సెప్టెన్స్ని దుఃఖం కింద మారుస్తున్నారు, యాక్సెప్టెన్స్ని అవేర్నెస్ కింద తీసుకొని రండి. అరే వీడు ఎక్కడ కొడుతున్నాడు రా నన్ను, లేదా నా కుటుంబం నన్ను ఎక్కడ కొడుతుంది, లేదా నా వ్యాపారంలో నేను ఎక్కడ మోసపోతున్నాను, నా పార్ట్నర్ ఎక్కడెక్కడ ఏ డాన్సులు వేస్తున్నాడు. చాలామంది అనుకోవచ్చు మనకంటే వాడికి చాలా ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నారని, ట్రై చేయి, వాడి అమ్మ మొగుడు లాంటి ఇన్ఫ్లుయెన్స్లు నువ్వు తెచ్చుకుంటావు. వాడిలాగా నేను ఉండలేనండి అని, వాడిలాగా నువ్వు ఉండకు, కానీ ఎలా ఉంటే నువ్వు ఇంకొకటి ప్రాపకాన్ని, ఇంకొకటి ధైర్యాన్ని, ఇంకొకటి సపోర్ట్ని తెచ్చుకుంటావో అలా ఉండు. ఆలోచించు, ఆ ఆలోచనల వైపుకు నువ్వు వెళ్ళు, ఆ వాటిని ప్రాక్టికల్గా పెట్టడంలో నువ్వు ముందుకు అడిగే తప్ప డిప్రెషన్లో కూర్చొని డిప్రెషన్లు తెచ్చుకొని, డిప్రెషన్లు ఏం పెడుతుంది? ఒంట్లో రోగం పెడుతుంది. డిప్రెషన్ ఏం పెడుతుంది? మన ప్రగతిని ఆపేస్తుంది. దానివల్ల మైనస్లు తప్ప ప్లస్లు ఎక్కడ లేవు నాగరాజ్ గారు. సో బీ అవేర్. ఎలా అండి అంటే దీని నుంచి బయటపడాలి అని అంటే, చాలామంది మీ దగ్గర మెడిటేషన్ క్లాసెస్కి వస్తున్నారు కదా, వాళ్ళల్లో తెలియకుండా ఉండేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ కానివ్వండి, బాధ కానివ్వండి, లేదంటే కోపం కానివ్వండి, నిస్సహాయత కానివ్వండి, నీరస పడిపోతూ ఉంటారు, అటువంటి వాళ్ళు మీ దగ్గర క్లాసెస్కి వస్తే ఏ విధంగా ఉండే అవకాశం? నా దగ్గర క్లాస్కి వచ్చిన మొదటి రోజుకి, క్లాస్ అయిపోయిన రోజుకి చాలా తేడా వస్తుంది నాగరాజ్ గారు, వాళ్ళల్లో చాలా తేడా వస్తుంది. కనీసము 20% తేడా అన్న వస్తుంది. 20 ఇయర్స్ నుంచి కనీసము 0.1% కూడా తేడా తెచ్చుకోలేనటువంటిది, ధైర్యం తెచ్చుకోలేనటువంటి వాళ్ళు నా మెడిటేషన్ క్లాసెస్ అయిపోయిన తర్వాత, 11 డేస్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ 20% వస్తుంది వాళ్ళల్లో డెవలప్మెంట్. ఆ 20% చాలు సార్, దే విల్ రీచ్ 80%, రెస్ట్ ఆఫ్ 80% పట్టేసుకుంటుంది అనమాట. ఆ శక్తి ఏంటి అనేది ఆ మెడిటేషన్ పట్టుకుంటుంది. ఆ మెడిటేషన్లో వాళ్ళకి ఎలా వెళ్ళాలి, ఎలా శోధించాలి, ఎలా చేయాలి, అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ నా దగ్గర మెడిటేషన్ చేసే వాళ్ళందరికీ కూడా. మొదట్లో చాలామంది ఆర్గ్యుమెంట్లతో జీవితం గడిపే వాళ్ళు ఇవాళ నాకు చెప్తున్నారు, మేడం అసలు ఎవరి జోలికి వెళ్ళబుద్ధిగాట్లేదు మేడం, అసలు ఇంకొకళ్ళు చెప్తూ ఉంటారు, మేడం నేను మాట్లాడేటప్పుడు ఈ మాట వాడికి అవసరమా లేదా, అసలు ఈ మాట మాట్లాడడం నాకు అవసరమా లేదా, ఆలోచించి అవసరమైతేనే మాట్లాడుతున్నాను తప్ప అనాలోచితంగా ఒక్క మాట కూడా ఈ విషయంలోకి నేను జారట్లేదు. అవును, కూర్చొని 40 డేస్ 41 డేస్ నేను ఏదైతే చెప్తున్నానో సంకల్పం పెట్టుకొని ఆ సంకల్ప ధ్యానం చేస్తున్నారు వాళ్ళు, ఆ కర్మల్ని వదిలించుకుంటున్నారు, 41 డేస్లో ఎంత గొప్ప రిజల్ట్స్ తెస్తున్నారో ఒకసారి మెడిటేషన్ క్లాస్లో మా వాళ్ళని అడిగితే చెప్తారు. ముందు ఓర్పు వస్తుంది, ఆ తర్వాత ఆ మెంటల్గా వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది, ఆ ధైర్యం నుంచి వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. నేననేది ఏంటంటే, ముందు నీ మనసుని ట్యూన్ చేసుకో, ట్రైన్ చేసుకో, నీ బుద్ధి ఎలా నడిపించాలో నడిపిస్తుంది నిన్ను.
విశ్వంలోకి. ఓకే, అది మెయిన్ నాగరాజ్ గారు. చాలా మందికి మెడిటేషన్లు అవసరం లేదు, బట్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకో ఎలా ఉంటారు అని అంటే వాళ్ళు చేసే పనినే మెడిటేట్ చేస్తారు కాబట్టి, వాళ్ళు ఎప్పుడు అవేర్నెస్తో ఉంటారు కాబట్టి. 24 అవర్స్ అవేర్నెస్లో ఉండడం అనేదే దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. అరే భయ్ నా చుట్టూ ఏం జరుగుతుంది, నేనేం చేస్తున్నాను, వాడు ఎలా కొడుతున్నాడు నన్ను దెబ్బ, ఈ అవేర్నెస్సే మెడిటేషన్. ఓకే, ఇలా ఉండండి, ఇది రాదా, మెడిటేషన్లోకి రండి. ఇట్ గివ్స్ యూ వాట్ ఎవర్ యూ వాంట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.